చేతిలో పరిపుష్టిక ఆర్థిక వనరులు ఉండి పరిపుష్టిగా మన చేతిలో టీవీ ఛానళ్ళు పత్రికలు కనుక ఉంటే ఎన్ని అద్భుతాలు చేయొచ్చు, ఎన్ని బ్రహ్మాండాలు పత్రికలు టీవీ ఛానల్ వేదికలుగా మన గురించి మనం చిత్రీకరించుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు అని నిరూపించిన రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకుంటే మొదట డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలి దేశంలో మీడియా చేత, అంటే మొదట. ఆ తర్వాత చాలామంది తయారయ్యారు వేరే విషయం అంటే దేశంలో మొదట మాత్రం. ఇప్పుడు నారా లోకేష్ వంత వచ్చింది, తనకు కూడా వాళ్ళ చేతిలో ఉన్న పత్రికలు టీవీ ఛానల్ వల్ల వాళ్ళకి ఎన్ని ప్రయోజనాలు. ఈరోజు చంద్రబాబు రాజగురువు పత్రిక చూసినా, నిన్న మొన్న ఈ వారాంత పలుకుల పత్రికలు, వాళ్ళ టీవీ ఛానళ్ళు ఇవన్నీ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతాయి. నారా లోకేష్ ఇంటర్వ్యూల కోసం ప్రత్యేక సంచికలే రిలీజ్ చేశారు. ఇంకా ఒక పేజీ పేజీ మొత్తం, ఒక్కొక్క రెండు పేజీలు మొత్తం మొత్తం అదే. మనకు సింపుల్గా వచ్చే డౌట్, అసలు ఏ హోదా ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ఎమ్మెల్యే కూడా కాదు, వీళ్ళ బాస్ అంతే. వీళ్ళ బాస్ ఈ టీవీ ఛానళ్లకు పత్రికలకు అనధికారిక బాస్ అంతే. ఆ ఒక్క కారణమే ఎంత పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు. సరే ఇంటర్వ్యూలు అంటే డిబేట్లు అంటే ఏదో పెట్టుకుంటారు, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు పెట్టుకుంటారేమో, కానీ పత్రికల్లో కూడా ఇంత ఒక ప్రత్యేక సంచికల లాంటివి రిలీజ్ చేశారంటే ఇంకా. మన అందులో లోకేష్ మాట్లాడినవి ఏవైనా కనుక అఖిలాంగమంటారు, అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండాల ఏదో అంటారు కదా, అవి ఏమైనా బ్రహ్మాండంగా ఉన్నాయా? దాంట్లో ఏమైనా అంటే ఏం లేవు. రెడ్ డైరీ ఇచ్చారట, పేర్లని రాశారట, వీళ్ళని వేధించిన వాళ్ళను అధికారులను అయితే సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తారట, జైలుకు పంపుతారట, నాయకులనైనా జైలుకు పంపుతారట. చూస్తూ ఉండే ప్రసక్తే లేదు. తప్పు చేసిన వాళ్ళను శిక్షించకపోతే మంచితనానికి అర్థమేముంది అంటున్నారు. అసలు ఈ పదం సేమ్, నేను ఒక అక్షరంగా ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. తప్పు చేసిన వాళ్ళను శిక్షించకపోతే మంచితనానికి అర్థమేముంది, సేమ్ సెంటెన్స్. మరి ఇంకేమని ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారిని మరి అరెస్ట్ చేస్తే ఎందుకు, మరి ఆ స్థాయిలో ఈవెన్ కోర్టుల మీద కూడా విమర్శలు చేశారనే ప్రశ్న వస్తుందిగా. మరి ఇమ్మీడియట్గా దానికి ఆ ప్రశ్న రాకముందే, ఎందుకంటే ఆ ప్రశ్న వీళ్ళేం అడగరు కదా, ప్రశ్నలు వీళ్ళవి సమాధానాలు వీళ్ళవి. మన ఏదైనా కనుక మనకు సొంతంగా కాలేజ్ ఉండి సొంతంగా క్వశ్చన్ పేపర్ మనమే తయారు చేసుకొని మనకు మనం సొంతంగా ఆన్సర్లు రాసుకుంటే ఎట్లుంటుంది, క్వశ్చన్లు తెలుసు ఆన్సర్లు తెలుసు రాసుకోవడమే. వేరే మీడియాలో అయితే సబ్సిక్వెంట్గా క్వశ్చన్స్ వస్తాయి, ఇక్కడైతే ఆ ప్రశ్న ఎవరు ఉండవుగా. లేకపోతే మరి చంద్రబాబు వారిని మీరు ఎందుకు అలా నినదించారు, అంతగా తీవ్రంగా వ్యతిరేకించారు అని తీవ్ర విమర్శలు చేశారంటే ఈయన దానికి ఆ ప్రశ్న వాళ్ళు అడగలేదు కానీ ఈయన సమాధానం కూడా. ఇప్పుడు చంద్రబాబుని అయితే వేధించారు, అట్లా వేధించాం కానీ తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాం. తప్పు చేశారని చెప్పి డిసైడ్ అయ్యేది ఎవరు? ఎవరు డిసైడ్ చేస్తారు? వీళ్ళే డిసైడ్ చేస్తారా? వీళ్ళు తప్పు అన్న తప్పు అంటే తప్పు, కరెక్ట్ అంటే కరెక్టా? తప్పు అనంటే తప్పు, కరెక్ట్ అంటే కరెక్టా? టిక్ మార్క్ వీళ్ళే కొట్టాలా? ఇంటు మార్క్ వీళ్ళే వేయాలా? చంద్రబాబు జైలుకి పంపింది రిమాండ్ కోర్టులే కదా, రిమాండ్ పంపించాయి కదా. అరెస్ట్ చేస్తారని చెప్పి అంతకు ముందు రాత్రే తెలుసు, కానీ రిమాండ్ పంపిస్తారని చెప్పి మేము ఊహించలేదు అన్నారు. అంటే ఆ జడ్జి ముందుకు పోతారు, రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించి ఇంటికి వచ్చేస్తారని అనుకున్నారట. ఇలా వితండ బ్రహ్మాండమైన వాదనలు మన వైపు వస్తే మనం చేస్తే కరెక్ట్, అటువైపు వాళ్ళు చేస్తే తప్పు. లోకేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు. అంతేకాదండి, అమరావతిలో అంటే బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో మీకు ఇల్లు ఎందుకు కట్టుకుంటలేరు, సొంత ఇల్లు లేదు, మీరు నాన్ లోకల్ పాలిటీషియన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా అని అంటే దానికి సమాధానం బో మామూలు ఆన్సర్ కాదు. అమరావతిలో అంతా రెడీ చేసిన తర్వాత, స్థలాలు ఇచ్చిన వాళ్ళకి డెవలప్ చేసినటువంటి ప్లాట్లు ఇచ్చిన తర్వాత, ఫ్లాట్స్ ఇచ్చిన తర్వాత, అదంతా క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు అక్కడ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి అని చంద్రబాబు నాయుడు అనుకున్నారట. బాబోయ్ మామూలు కవర్ డ్రైవ్ కాదు. ఎప్పుడు కావాలి అది? ఎప్పటికవ్వాలి అది? పోనీ 5 ఏళ్ళలో ఎంత చేశారు?
నెక్స్ట్ నేను చెప్పిన దాని ప్రకారం అవ్వాలంటే ఎప్పటికప్పు అవ్వాలి. ఇక చంద్రబాబు నాయుడు ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి? 2040లో కట్టుకుంటారా? 2040కి అది అయిపోయే ప్రాజెక్టేనా? హిమాన్సర్లు ఉమ్మడి హైదరాబాద్గా ఉన్నప్పుడు ఓటుకు నోటు అని అదంతా కానప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటినే ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పి మొత్తం ప్రభుత్వ ఖర్చుతో రెడీ చేశారు. అప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి ఇక్కడ ఉన్న ఇంటినే. ఇప్పుడు ఒకవేళ అమరావతిలో ఇల్లు కావాలంటే తర్వాత కట్టుకోవచ్చు. విజయవాడ ఆల్రెడీ ఉంది కదా, మరి డెవలప్డే కదా, అక్కడ కట్టుకో ఉండొచ్చు కదా. గుంటూరులో కట్టుకో ఉండొచ్చు కదా. ఎక్కడో దగ్గర సొంత ఇల్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. సరే ఇప్పుడు అమరావతిలో ఇల్లు కట్టుకోవాలంటే ఏదో లాజిక్ చెబుతున్నారు. మరి కుప్పంలో ఎందుకు కట్టుకోవాలి 35 ఏళ్ళ నుంచి? ఇప్పుడు ఎందుకు పునాది రాయేస్తున్నారు? అటువైపు నాలాంటి వాళ్ళు ఇంకొక రాయితే ప్రశ్నలు అడిగే వాళ్ళు. అది నేను చెప్పాను కదా, క్వశ్చన్స్ వాళ్ళవే, ఆన్సర్ పేపర్లో వాళ్ళది. ఏం ప్రశ్నలు వస్తాయి? ఇటువంటి తలదిక్క సమాధానాలు పో, అన్ని ఇట్లాంటివే. మనం మాట్లాడుకుంటూ పోతే తెల్లాడుతుంది, అన్నీ ఇట్లాంటివే. ఆ ఎదుర్కోలు మరి ఆ ఇంటర్వ్యూ చేయడమే నాకు. క్వశ్చన్ ఆన్సర్ అన్ని ఆయన రేసి పంపితే వీళ్ళు ప్రింట్ చేసుకుంటే అయిపోతుంది కదా.